అందరికి మరొకసారి మరణాత 2023వ సంవత్సరపు మరణాత మహోత్సవములో పాల్గొడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచూ ఉన్నాను. అలాగే ఈ సభలలో వాక్యం అందించడానికి నన్ను ఆహ్వానించిన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారికి, మా గురువు గారికి నా ప్రత్యేకమైన మరణాత. అలాగే కన్వీనర్ గారు జీవరత్నం అయ్య గారికి మరణాత, ప్రెసిడెంట్ అమ్మగారికి, అలాగే నా కుమార్తెకు మరణాత తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ మరణాత తెలియజేస్తూ దేవుని వాక్యంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18:38 చదువుకుందాము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమునందున్న నీళ్లను ఆరిపోచేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవయ్యున్న మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లించుచూ ఉన్నాము. నీ మహాకృపను బట్టి మరణాత మహోత్సవంలో పాల్గొవడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. ప్రతి ఏడాది ప్రత్యేకముగా ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి సంఘమును ఎంతో ఉజ్జీవింపచేయడానికి నీవు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. గత 2 రోజుల నుండి కార్యక్రమం ఎంతో ఘనముగా జరిగించుచున్నారు. 3వ రోజు ఉదయకాల కూటంలో పాల్గొవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించి చూపున్నాము దేవా. ఈ సమయంలో దీనదాసుడైన నన్ను మరుగుపరచి నాతో మాట్లాడండి ప్రభా. నన్ను నీ నోటి బోరగా వాడుకోనండి. చేరువచ్చిన నీ పిల్లలందరితో మాట్లాడండి. ప్రతి వారి హృదయమును తెరవండి. ఈ మాటలు వారి హృదయాలలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం అంతటిని దీవించండి. మా తండ్రి గారు, బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారిని మీరు బలపరచి సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి మీరు అక్కడ కొరకు అనేకులను సిద్ధపరిచే గొప్ప నాయకునిగా మీరు ఏర్పరిచారు. అందుకు మీకు స్తోత్రములు ప్రభా. ఇంకను పూర్ణ ఆరోగ్యము పూర్ణ బలము దయచేయండి. ప్రసన్న అమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యమునివ్వండి. ఇక్కడ చేరిన ప్రతి వారితో మీరు మాట్లాడండి తండ్రి. కన్నును తెరవండి. మీ మాటలు వినడానికి చెవిని దయచేయండి. వచ్చుచున్న యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానం చేరిన మనందరకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రియులారా, దేవుని యొక్క పిల్లలారా, పోయిన ఆదివారం పెంతెకొస్తు పండుగ, పరిశుద్ధాత్మ కుమరింపు పండుగను బైబిల్ మిషన్ సంఘములలో అనేక సంఘాలు జరిగించుకున్నవి. కనుక ఈరోజు నేను పరిశుద్ధాత్మను గురించి అయిన కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక 2-3 రోజులను ముందుగా పరిశుద్ధాత్మ కుమరింపు కూటాన్ని సంఘములో జరిపించుకున్నాము. కనుక పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఆత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుని వాక్యంలో ఘోషిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడే సంఘాన్ని పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుచూ ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మని యొక్క విశిష్టత, ప్రాముఖ్యత మనకెంత అవసరమయ్యున్నది. బైబిల్ గ్రంథంలో మనం చూచినట్లయితే పరిశుద్ధాత్మని యొక్క ఉనికి, ఏ పరిశుద్ధాత్మని యొక్క పని ఆరంభము నుండి బైబిల్ గ్రంథం ఆఖరి వరకు పరిశుద్ధాత్మని పని మనకు కనబడుతూ ఉంది. ఆరంభములో
ఆదికాండ మొదటి అధ్యాయములో దేవుని ఆత్మ జలములపై అలాడుచుండెనన్న మాట కనబడుతూ ఉంది. ఆ మాట దగ్గర నుండి బైబిల్ గ్రంథం అంతటిని పరిశీలన చేస్తూ ఆఖరి అధ్యాయం ప్రకటన గ్రంథము 22:17 పెళ్లి కుమార్తెయు ఆత్మయు రమ్మని చెబుతున్నాడు, వినువారును రమ్మని చెప్ప అని వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. అంటే పరిశుద్ధాత్మని యొక్క ఉనికి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూడగలుగుతూ ఉన్నాం. మరొక మాటగా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురును కలిసి ఈ సృష్టిని కలుగ చేసినట్లుగా వాక్యాన్ని బట్టి మనం చూడగలం. యోబు గ్రంథం 33:4 యోబు గారు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మ నన్ను సృజించను అన్న మాట అక్కడ ఉంటుంది. యోబు వ్రాసిన గ్రంథంలో యోబు గారు మాటలలో ఆత్మ నన్ను సృజించను, అంటే పరిశుద్ధాత్ముడు సృష్టికర్తగా ఆయన సృజించిన ఈ యొక్క సృష్టి యావత్తూ కూడా ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకీభవించి సృష్టిని కలుగ చేసినట్లుగా వాక్యాలను బట్టి మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం, తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు ప్రవక్తలను వాడుకున్నారు, రాజులను వాడుకున్నారు, భక్తులను వాడుకున్న విధానమంతా బైబిల్ గ్రంథం అంతట్లో మనకు కనబడుతూ ఉంది. ఆత్మ చేత అభిషేకించబడిన వారుగా, ఆత్మ బలము చేతనే వారు కార్యాలు జరిగించిన వారుగా వాక్య గ్రంథాల్లో మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, పితరుల కాలంలో యోసేపు గారి గురించి వ్రాయబడిన మాట కూడా మనం చూస్తే దైవాత్మ ఆత్మ కలిగిన వాడుగా యోసేపు కలల భావాలు చెప్పే సామర్థ్యం కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నారు. రాజులై ఉన్నవారు సౌలును అభిషేకము జరిగినప్పుడు, సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకము జరిగినప్పుడు ఆత్మ చేత నింపబడిన వాడుగా సౌలు కనబడుతూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 10 ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 16 దావీదు భక్తుని కూడా అభిషేకము జరగగా ఆత్మచేత ఆయన అభిషేకించబడిన వాడుగా, ఆత్మచేత అభిషేకించబడి బలమైన కార్యాలు యెహోవా యుద్ధములు చేయవాడుగా, ఇక దావీదుకు దావీదు మహారాజు గారు యుద్ధానికి వెళితే జయమే కానీ అప్పజయము లేనివాడుగా కనబడుతున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా రాజు గొప్ప విజయాలు పొందినట్లుగా, గొప్ప బలము పొందినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అదే విషయాన్ని ప్రవక్తలు, యెషయా ప్రవక్త కానీ, యిర్మీయా ప్రవక్త కానీ, హెస్కేలు ప్రవక్త, ఇవన్నిటిని మనం వీరందరినీ మనం చూస్తే వీరు ఆత్మపూనులై ప్రవచించేవారుగా, ఆత్మపూనులై మరి దేవుని యొక్క మాటలు అందించిన వారుగా బైబిల్ అంతటిలో మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇక యేసు క్రీస్తు వారి యొక్క రాక, మొదటి రాకడలో మనం చూస్తే మరియమ్మ గారిని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆమె గర్భవతి అయి కుమారుని కనిన వాక్యంలో వ్రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముడు మరియమ్మ గర్భములోనికి రావడము, ఆమె రూపుదిద్దుకుని యేసుక్రీస్తుగా ఈ లోకములో జన్మించినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము గురించి, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును గురించి చూసినట్లయితే ప్రభువే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ తండ్రిని లోకానికి పంపిస్తాను అని వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ కూడా ప్రభువును బట్టి మనం చూడగలుగుతున్నాము. లూకాసువార్త 44:48 మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను అనే వాగ్దానాన్ని యేసు ప్రభువారు అందించారు. అలాగే యోహాను సువార్త 6 పరిశుద్ధాత్మని యొక్క అభిషేకమును గురించి అయినా మరి వాగ్దానాలు ఇవ్వబడినవి. అపోస్తల కార్యం 4 పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని గురించి, పరిశుద్ధాత్మను
భూలోకానికి పంపిస్తూ ఉన్నాను, ఆదరణకర్తలు మీకోసం పంపిస్తానని వాగ్దానములైతే కనబడుతూ ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మని యొక్క ఆవశ్యకత సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు కనిపెడుతున్న సంఘం, సార్వత్రిక క్రైస్తవ సంఘం లేక విశ్వాసి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజులలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడవలసిన వారై ఉన్నారు. యోవేలు గ్రంథంలో రాయబడిన ప్రవచనములు అందరి మీదను నా ఆత్మను కురుమ్మరించదనని ప్రవక్త ద్వారా తెలియచేసిన మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ప్రతి విశ్వాసి, రాకడకు సిద్ధపడి మేఘం ఎక్కవలసిన విశ్వాసులందరూ కూడా, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తప్పక పొందవలసిన వారై ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకము ఎలాగున మనకు కలుగుతుంది, ఏ రీతిగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందగలం, ఈ రోజున నేను ఆ విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దీని వాక్యంలో ప్రవక్తలు లేక గొప్ప ప్రవక్తగా పేరుగాంచిన ఏలియా జీవితంలో కొన్ని అద్భుతమైన కార్యాలు ఈరోజు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము చాలా అద్భుతకరమైన అధ్యాయం, ఇది సవాలుతో కూడిన అధ్యాయం. ఏలియా ప్రవక్త యొక్క జీవితం చాలా అద్భుతకరంగా మనం చూడగలం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన జీవితము, ఆయన పరిచర్య సవాలుతో కూడినది. అంతేకాదు సాహసంతో కూడిన పరిచర్య ఏలియా భక్తుని జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. పిల్లరా, ఏలియా పైనుండి ఆకాశం నుండి అగ్నిని ఈ భూమి మీదకు దించడానికి దింపడం అనేది ఏలియా యొక్క జీవితంలో లేక ఆయన సేవా పరిచర్యల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనం చూడగలుగుతున్నాము. క్రొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఇప్పుడు ఈ యొక్క ఏలియా అగ్నిని దించడానికి ఆయన చేసిన కార్యములు 18వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథంలో మనం చూచినట్లయితే, ఇశ్రాయేలులైన వారు అప్పటికి బయలు ప్రవక్త తట్టుకునకును వారు ఆకర్షించులై ఉన్నారు. అషేర దేవత తట్టు వారు ఆకర్షితులుగా ఉన్న కాలం అది. యెజెబెలు పరిపాలించుచున్న కాలంలో ఇశ్రాయేలులైన వారు తటపాయిస్తూ ఉన్నారు, బయలు ప్రవక్త వైపు తిరగాలా లేకపోతే దేవుని వైపు ఉండాలా అనేది వారి యొక్క మనస్సులో తటపాయిస్తున్నారు. అందు ఆ సమయంలో ఏలియా ఈ గొప్ప కార్యాన్ని ఆయన జరిగించారు. ఆయన ఈ బయలుదేవత ప్రవక్తలకు, అశేరతా దేవత ప్రవక్తలకు ఒక ఛాలెంజ్, ఒక సవాళ్ళు విసిరారు. ఎవరు దేవుడు, బయలు ప్రవక్త లేక యెహోవా దేవుడా, అది తేల్చుకుందాము రండి అని ఆ బయలుదేవత ప్రవక్తలను, అశేర దేవత ప్రవక్తలను ఆయన పిలిచారు ఈ కర్మెల్ పర్వతంపైకి. కర్మెలు పర్వతంపై వారు ఈ పద్ధతిని ఏర్పాటు, ఎవరు ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోవాలి, దాని కొరకైన ఏర్పాట్లు, ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేసి, పశువుని ఏర్పాటు చేసి, మనము మీ దేవుణ్ణి మీరు ఆరాధించండి, నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. ఎవరు నిజమైన దేవుడు, ఆయన ఆకాశముని అగ్ని కురిపించి ఆ బలిని స్వీకరించాలి, దహించాలి, వారే నిజమైన దేవుడు అని ఒక ఛాలెంజ్ వారి మధ్య ఏర్పరచి దాని కొరకు సిద్ధపరచిన స్థలమే కర్మెల్. కర్మెల్ పర్వతము యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని రుజువు చేసిన పర్వతముగా, గొప్ప దేవుని అద్భుతమైన కార్యాన్ని చూపించిన పర్వతంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క పిల్లలారా, విశ్వాసులారా, ఇప్పుడు దహించబడడానికి ఏర్పాటు చేయబడిన రెండు బలిపీఠాలు, ఒకటి బయలుదేవత ప్రవక్తల చేత ఏర్పరచబడిన ఆ బలిపీఠం, రెండవది ఏలియా ప్రవక్త చేత ఏర్పరచిన బలిపీఠం. ఏలియా ముందు మీకే నేను అనుమతి లేక నేను సమయం ఇస్తున్నాను, మీ దేవుణ్ణి మీరు ఆరాధించండి అని చెప్పి బయలుదేవత ప్రవక్తలను, దాదాపుగా 850 మంది ప్రవక్తలను అక్కడ ఉంచినట్లుగా లేక సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం.
వీరు సాయం ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఆ యొక్క బలిపీఠము చుట్టూ తిరుగుతూ బయలు దేవతను ఆరాధించి అశేర దేవతను ఆరాధించి ఆకాశము నుండి అగ్నిని కురిపించు అని చెప్పి వారు ఆరాధన చేశారట. సాయంకాలం మధ్యాహ్నం అయిపోయింది, ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా పోయింది, అగ్ని దిగి రావడం లేదు. ఇంకా వారు విస్తృతముగా వాయిద్యాలు వాయించుకుంటూ తమను తామును గాయపరుచుకుంటూ రక్తములు కాచుచూ ఆ బలిపీఠము చుట్టూ తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉన్నారు. సాయంకాలం అయిపోయింది కానీ ఏ ప్రయోజనము అక్కడ కనబడలేదు. ఆకాశము అగ్ని దిగలేదు, రాలేదు. వారి ప్రయాసం అంతా వ్యర్థమైపోయిన తర్వాత అప్పుడు ఏలియా ప్రవక్త వారిని, ఇక మీరు ఊరుకోండి, సాయంకాల నైవేద్య సమయము, దేవునికి నైవేద్యం అర్పించవలసిన సమయం వచ్చినప్పుడు ఆ బయలుదేవతా ప్రవక్తలను అశ్వరథా దేవత ప్రవక్తలను ఇక మీ వల్ల కాదు, మీరు అలాగూ ఊరుకుని ఉంటే నేను నా పని ప్రారంభిస్తాను అని చెప్పి ఇప్పుడు ఏలియా ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క మాట కొరకు, దేవుని యొక్క కుమ్మరింపు కొరకు ఆయన తన పనిని ప్రారంభించాడు. ఆ విషయాన్ని మనం ఈ రోజున ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క పిల్లలారా, ఏలియా దేవుని యొక్క కుమ్మరింపు కొరకు లేక దేవుడు ఆకాశం పంపించే అగ్ని కొరకు దహన బలిపీఠం మీద ఉన్న పశువును దహించుట కొరకు దేవునిని ఏ రీతిగా మరి ప్రార్థించాడు, ఆయన ఎలాగూ సిద్ధపరిచాడు, ఆ విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇదే అధ్యాయము 30వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. ప్రియులారా, మరి ఇప్పటి వరకు అశేరా దేవత ప్రవక్తలు బయలుదేవత ప్రవక్తలు చేసిన ఆ పని దగ్గర ప్రజలందరూ ఉన్నారు, ఇశ్రాయేలులందరూ అక్కడ చేరారు. ఏది సత్యమో, ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోవడానికి ప్రజలు కూడా వచ్చారు. సాయంకాలం వరకు ఆ బయలుదేవత ప్రవక్తలు ఏ రీతిగా ఆ పనిని జరిగించి చూచారో ప్రజలందరూ ఆ తట్టు చూస్తూనే ఉన్నారు. కానీ ఇక వారి పని అయిపోయింది, వారి ద్వారా వారి ప్రవక్తల ద్వారా లేక వారి దేవుడి ద్వారా ఉపయోగం లేకుండా పోయింది గనక ఇప్పుడు దేవుడు యెహోవా దేవుని ప్రసన్నత కొరకు, యెహోవా దేవుని యొక్క కార్యము కొరకు ఇప్పుడు మొదటగా ఏలియా చేసిన పని ఏమిటంటే ప్రజలందరినీ ఆయన తట్టు ఆహ్వానిస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుని యొక్క పిల్లలారా, ఏలియా వారిని పిలుచున్నారు. వారి పని అయిపోయింది, వారి వలన ఉపయోగం లేదు గనుక ప్రజల మీరందరూ నా యొద్దకు రండి అని ఆహ్వానించి ఆ తదుపరి చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించగా ఏలియా పిలవగానే ప్రజలందరూ ఏలియా తట్టు వచ్చినట్లుగా దీని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏలియా తట్టు వచ్చారు. ఏలియా చేసే కార్యాన్ని గురించి, ఏలియా చేసే పనిని గురించి ఆసక్తితో వారు కనిపెడుతూ ఉన్నట్లుగా దీని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క పిల్లలారా, పరిశుద్ధాత్మ అభిషేకము ప్రాముఖ్యత, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ తండ్రి కార్యములలో మొదటి కార్యము అభిషేకం, ఆత్మ నింపుదల. ఆ నింపుదల ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి ఆవశ్యకత ముందుగా మీకు చెప్పాను. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి ముందు చేయవలసిన పని ఏమిటి అనంటే ఏలియా తన తట్టు రమ్మని ప్రజలను పిలవగా ప్రజలందరూ ఏలియా దగ్గరకు వచ్చారు. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క పిల్లలారా, వినుచున్న వారులారా, పరిశుద్ధాత్మ అభిషేకం నీకు నాకు అందరికీ ఈ దినములలో అవస్థత కలిగి ఉన్నాం. తప్పకుండా అభిషేకం పొందాలి. అభిషేకం పొందడానికి మొదట చేయవలసిన పని ఏమిటంటే మనము దేవుని తట్టు తిరగాలి, దేవుని దగ్గరకు రావాలి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా పాదులమైన మేము చెప్పే మాట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిసమిస్తున్నామని
నీళ్ళలో నీళ్ళతో బాప్తిస్తమిస్తాము సంఘం సంఘానికి విశ్వాసులైన వారికి కొందరు వివాహానికి సంబంధించిన బాప్తిస్తం తీసుకుంటారు కొందరైతే ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తర్వాత తీసుకుంటారు నేను చెప్పే మాట ఏమంటంటే వివాహాల కొరకు మరే ఇతరమైన లాభముల కొరకు అలాగూ బాప్తిస్తం తీసుకోవడం వల్ల విశ్వాసికి ఏ విధమైన ఉపయోగం లేదు కనుక ఇప్పుడు బాప్తిస్తం పొందినప్పుడే పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్తం ఇవ్వడం జరుగుతుంది కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయములో నికోదేముతోను ప్రభువుకుతో సంభాషణ చూస్తున్న ఒక పరిసయ్యునితో ప్రభువు మాట్లాడుట ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి ప్రభువు చెప్పాడు ఒకడు కొత్తగా జన్మిస్తే వాడు పరలోక రాజ్యాన్ని చూడగలడు ఒకడు ఆత్మతో అభిషేకము లేక జన్మించినట్లయితే నూతనమైన జన్మము ఆత్మచేత నింపబడినట్లయితేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభం అందుచేత ప్రియులారా బాప్తిస్మం పొందినంత మాత్రాన మనం పరిశుద్ధాత్మ అభిషేకానికి మా అభిషేకం కాదు అభిషేకం పొందాలంటే ముందుగా బాప్తిస్మం పొందిన మనము ప్రభు తట్టు తిరగాలి ప్రభు దగ్గరకు రావాలి ప్రభు సన్నిధికి రావాలి ప్రభు సన్నిధిలో మనము ఏకీభవించాలని నేను వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను విశ్వాసులారా మీ మనస్సులు మీ హృదయము మీ తలంపులన్నీ కూడా ప్రభు వైపు ఉండాలి ప్రభు వైపే మీ దృష్టి ఉండాలి ప్రభువును మాత్రమే మీ మనస్సులో ఉంచుకోవాలి ప్రభు వైపు మీరు తిరిగి ప్రభు సన్నిధిలో ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము జరుగుతుందని మొదటిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను రెండవదిగా మనం చదువుకుంటే అదే వచనాన్ని ఇప్పటివరకు మనం చదివిన భాగం నుండి మనకు ముందుకు చూసినట్లయితే అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసిన నేను ఇదే అధ్యాయంలో మీతో మాట్లాడతాను కనుక మరి 30వ వచనం దగ్గర నుండి 38వ వచనం వరకు ఉన్న మాటలను మీతో మాట్లాడుతున్నాను కనుక ఎవరైనా ఫాలో అయ్యేవాళ్ళు వాక్యాన్ని చూస్తున్న వారు ఈ అధ్యాయాన్ని అలాగే తీసుకుని ఉంచుకోండి అలాగే మీరు ఆ అధ్యాయమును చూస్తే ఒక్కొక్క వచనాన్ని మీ ముందుంచి విషయాన్ని మీకు అర్థమయ్యేలాగా బోధిస్తాను చెబుతాను రెండు విషయాలు ఉన్నవి ఈ 30వ వచనంలో ఒకటి దేవుని యొక్క సన్నిధికి లేక ఏలియా దగ్గరకు ప్రజలను ముందుగా పిలిచాడు ఏలియా రెండవ పని ఏమిటి అంటే పడదోయబడిన బలిపీఠాన్ని ఆయన తిరిగి కట్టడానికి పూనుకున్నాడు రెండవ కార్యం పడదోయబడింది అక్కడ బలిపీఠం లేదు పూర్వం అక్కడ బలిపీఠం ఉందే ఉందేమో కానీ ఏలియా ఈ యొక్క గొప్ప కార్యాన్ని అక్కడ చేయడానికి కర్మేలు పర్వతానికి పిలిచినప్పుడు అక్కడ బలిపీఠం లేదు బలిపీఠం పడదోయబడింది అందుచేత ఆయన చేసిన రెండో పని ఏమిటి అంటే బలిపీఠమును తిరిగి కట్టుట తిరిగి నిర్మించుట ప్రియదేవుని పిల్లలారా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోరుకున్న విశ్వాసులై ఉన్నవారు మొదటి పని మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనము దేవుని యొద్దకు ముందు రావాలి రెండవ పనిగా మనం చూసినట్లయితే పడదోయబడిన బలిపీఠాలు కట్టాలి అనగా బలిపీఠము నీ హృదయ దర్పణం బలిపీఠం అనేది నీ హృదయానికి సూచనగా కనబడుతూ ఉంది నీ హృదయము ఒకవేళ పడగొట్టబడి పాడైపోయినదిగా ఉన్నట్లయితే హృదయాన్ని ముందు మనము బాగు చేసుకోవాలి దానిని మనం కట్టుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యంలో యిర్మీయా గ్రంథంలో మనం చూసినట్లయితే అందరి భయంకరమైన మోసకరమైనది హృదయము అని చెప్పబడుతుంది అన్నిటికన్నా మోసకరమైనది హృదయం మానవ హృదయం మానవ హృదయము పాడైపోయి ఉన్నప్పుడు ఈ మానవ హృదయము పడిపోయి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము ఏ విశ్వాసి పైన దిగిరారు దైవజనం రాసిన కీర్తన 9వ కీర్తన బైబిల్ మిషన్ వారందరికీ కండతవచ్చు దైవాత్మ రమ్ము నా తను ఉన్న వ్రాళ్ళము నా జీవితమంతయు నీతో నిండా చేరి వసీంపు అంటే పరిశుద్ధాత్ముడు విశ్వాసులోనికి ముందుగా పైన మన శరీరంపై వ్రాలి ఉండాలట రెండవది మన లోపల ఆయన వసీంపాలి ఆయన నిజముగా మన జీవితంలోనికి మన హృదయంలో
మన శరీరం లోపల ఆయన నివసించడానికి యోగ్యమైనదిగా ప్రతి హృదయాన్ని కట్టాలని దేని వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత నేను చెప్పే మాట ఏమిటంటే పడదోయబడిన బలిపీఠంపైకి అగ్ని దిగిరాదు. అనగా పాడైపోయిన హృదయంలోనికి, బాగు చేయకుండా ఉన్న హృదయంలోనికి, సిద్ధపాటు లేని హృదయంలోనికి, అనగా ఈ శరీరం మీదకు పాటైతే మనం పాడుకోవడం, శ్రావ్యంగా పాడుకోవడం ఎంతైనా బాగోవచ్చు, బాగా వచ్చు కనుక పాడుకోవడం బాగానే ఉంటుంది. కానీ మనము దీనిని బాగు చేసుకోకుండా, హృదయమును బాగు చేసుకోకుండా, తలంపులను బాగు చేసుకోకుండా మన యొక్క పాట వ్యర్థమవుతుంది. ఆయన మనలో వసించాలని కోరుకుంటాం, మన పైన ఉండాలని కోరుకుంటాం, మనతో ఆయన ఉండి నడిపించాలని కోరుకుంటాం. కానీ ప్రియమైన వారలారా, నిజముగా పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడు జరుగుతుందంటే నీ హృదయము పవిత్రముగా ఉన్నప్పుడే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవడును ఎన్నడును దేవునిని చూచి ఉండడు. కనుక పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిని అభిషేకించాలంటే, పరిశుద్ధాత్ముడు సంఘాన్ని అభిషేకించాలంటే, పరిశుద్ధాత్మని అభిషేకము సంఘం పైనను, విశ్వాసుల పైనను, సమాజం పైనను రావలను అంటే ముందుగా చేయవలసిన పని ఏమిటనగా మన హృదయములు, పాడైన హృదయాలు బాగు చేసుకొనవలను. దేని వాక్యంలో ఒక మాట చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూసినట్లయితే ప్రకటన 2:5 ఒకసారి మనము చదువుకుందాం. ప్రకటన 2:5 నీవు ఏ స్థితిలో నుండి పడితివో, నీవు ఏ స్థితిలో ఉండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని, జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అంటే మారు మనస్సు పొందుము. ఏ దోషము లేకుండా, ఏ అపవిత్రత లేకుండా, ఏ కల్మషము లేకుండా, ఏ డాగులు లేకుండా, ఏ ముడతలు లేకుండా ప్రతి విశ్వాసి క్రీస్తు రక్తములో మనలను, మన హృదయాన్ని శుద్ధి చేసుకొనవలసిన వారమై ఉన్నామని వాక్యం ద్వారా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ చిన్న అపవిత్రత మనలో ఉన్నా, మన తలంపులలో ఉన్నా, మన ఆలోచనలో ఉన్నా, మన ఊహలలో ఉన్నా, హృదయములో ఉన్నా, మరి ఏ విధమైన నడత మన యొక్క దేవునికి అయిష్టమైన నడత కలిగి ఉన్నప్పటికీ, ప్రిలరా, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది సంఘం పైకి దిగిరాదు. పరిశుద్ధాత్మ అభిషేకము జరిగినది అని ఒకవేళ మనము చెప్పుకుంటే, పరిశుద్ధత లేకుండా జరిగిందని చెప్పుకుంటే అది భ్రమ తప్ప నిజం మాత్రం కానే కాదు. చాలామంది ఈ రోజులలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మాభిషేకం వచ్చింది, పరిశుద్ధాత్మాభిషేకం జరిగింది అంటారు. వారి జీవితంలో, వారి నడవడికలలో పరిశుద్ధాత్మ కార్యాలు లేక పరిశుద్ధునిగా సిద్ధపరచబడిన విషయాన్ని గమనించలేక ఉంటున్నాం. వారి నడవడిక అందుకు అనుకూలముగా కనబడటం లేదు. అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలాగునా వారిలో ఉంటారు, వారితో ఉంటారు, వారు నడిపిస్తూ ఉంటారు. మన స్కేల్ ఏమిటి అంటే ఈ యొక్క బైబిలుకు అనుగుణ్యమైన జీవితం కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తారు, పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటాడు. కనుక దేవుని యొక్క పిల్లలారా, మొదటిగా మనం చేయవలసిన పని చెప్పాను. రెండవ పని ఏమిటంటే దేవుని యొద్దకు వచ్చిన మనము ప్రభు సన్నిధిలో మన అపవిత్రతలను, మన దోషములన్నిటిని ఒప్పుకుని క్రీస్తు రక్తములో కడగబడాలి. క్రీస్తు రక్తములో కడగబడకుండా, యేసయ్య రక్తములో శుద్ధి చేయబడకుండా, యేసయ్య రక్తములో పావనపరచబడకుండా, యేసయ్య రక్తము చేత మన యొక్క హృదయాన్ని, శరీరమును, ఆత్మను శుద్ధి చేసుకోకుండా పరిశుద్ధాత్మాభిషేకము రానే రాదని దీని వాక్యం ద్వారా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ వచ్చింది, మన నడతలలో మార్పు లేకుండా వచ్చింది అని అంటే అది భ్రమ. మరొకసారి నొక్కి వక్కాణిస్తూ ఉన్న మాట ఏమిటంటే భ్రమలో ఉండవద్దు. మన భ్రమలో ఉంటే రేపు రాకడొస్తే మేఘం మాత్రం ఎక్కలేం. ఒకవేళ భ్రమలో లోకాన్ని భ్రమపరచవచ్చు, సంఘాన్ని బలపరచవచ్చు, సమాజాన్ని మనం భ్రమపరచవచ్చు.
పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారముగా లోకానికి మనలను మనం కనబరుచుకోవచ్చు. కానీ నీ జీవితం ఎలా ఉంది? నిజముగా క్రీస్తు రక్తములో కడగబడిన జీవితముగా ఉందా? మార్పు పొందిన జీవితం, మారు మనసు పొందిన జీవితం మనకుందా? మారు మనసు అంటే ఏమిటి? ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, గొంగళ పురుగు వర్షాకాలం వస్తే గొంగళ పురుగులు బాగా వస్తాయి. చెట్లు ఉన్న చోట మనం చూస్తాం. గొంగళ పురుగు తెలిసిన వారందరూ ఒకసారి చేయి చూపించండి. గొంగళ పురుగు మాకు తెలుసు అన్నవాళ్ళు, మీకు అందరికీ చాలా వందనాలు. సీతాకోకు తెలిసిన వాళ్ళు చెప్పండి. సీతాకోకు తెలుసా? తెలుసు అందరి తెలుసు. వేరే చాలా మంచిదండి, బాగా తెలుసు మీకు. సీతాకోకు చిలుక ఎలా వస్తుంది? ఎలా వస్తుంది తెలుసా? గొంగళ పురుగు గూడు కట్టుకుని 21 రోజులు అయిన తర్వాత అది సీతాకోకు చిలుకగా రూపాంతరం చెందుతుంది. అర్థమైంది కదండి? మనం సీతాకోకు చిలుకను చూసినప్పుడు చాలా ఆనందిస్తాం, సంతోషిస్తాం. చిన్నపిల్లలైతే సీతాకోకు చిలుకను పట్టుకుని వాళ్ళ బాక్సుల్లోనూ వాళ్ళ జేబుల్లోనూ పెట్టుకుంటూ ఉంటారు. చాలా ఆనందం, సంతోషం దాన్ని చూసినప్పుడు. అదే గొంగళ పురుగును చేర్చుకుంటామా? గొంగళ పురుగు పెట్టుకుని జేబులో పెట్టుకుంటామా? గొంగళ పురుగు అక్కడ కనబడితే ఇక్కడ గంతులేస్తారు పిల్లలు. మనం కూడా చాలా దానిని చూచి ఒక రకమైన మరి హృదయంలో చాలా అసహ్యత కలిగిస్తూ ఉంటుంది, చూడలేం దాన్ని. కానీ సీతాకోకు చిలుకని చెప్పండి, మన ఆయనవైపు చూడాలి. ఆ ఇళ్ళలో వెళ్తారు, వచ్చే వాళ్ళు వస్తారు. కానీ ఈరోజు నా వైపు చూడండి. సీతాకోకు చిలుక అంటే ఇష్టపడతారు, గొంగళ పురుగు అంటే ఇష్టపడరు. అదే మారు మనసు అంటే. మారు మనసు అంటే ఏమిటి? ఒకవేళ మన పాత జీవితము గొంగళ పురుగు లాంటి జీవితము కలిగి ఉన్నట్లయితే, మార్పు పొందిన జీవితం, మారు మనసు పొందిన జీవితం, ప్రభువును కలిగి ఉన్న జీవితం, ప్రభువుతో మన జీవితాన్ని పంచుకున్న జీవితం ఎలా ఉండాలంటే, సీతాకోకు చిలుకు వలె మారిపోవాలి. అంటే పాతవి గతించను, ఇవిగో క్రొత్తవాయ. పాత జీవితం ఉండకూడదు. ఒకవేళ పాత కాలంలో బ్రాంజీ తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళుగా ఉంటే, జూదమాడేవాళ్ళుగా ఉంటే, మా చెడతిరుగులు తిరిగేవాళ్ళుగా ఉంటే, ఇప్పుడు ప్రభువును బట్టి రక్షించబడిన వారు, మార్పు పొందిన వారు, ఆ జీవితం అంతటికి స్వస్తి చెప్పి సంపూర్ణముగా దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక విశ్వాసులారా, దేవుని యొక్క పిల్లలారా, పాడైపోయిన పడిపోయిన బలిపీఠం మీదకు అగ్ని ఎలాగు దిగిరాదో, పాడైపోయిన హృదయంలోనికి, పడిపోయిన హృదయంలోనికి, జీవితంలోనికి పరిశుద్ధాత్మాభిషేకము దిగనే దిగిరారు, నింపబడలేరు. అందుచేత పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్న మనము, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉన్నామని అనుకుంటున్న మనము దాన్ని నిలుపుకోవాలంటే, నీలో ఏ విధమైన కళంకం ఉండడానికి దారి లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే సమయాలు సౌలును అభిషేకించినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. కానీ సౌలు ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నిలుపుకోలేక దైవ చిత్తానికి వ్యతిరేకంగా జీవించి నడుచుకుని పరిశుద్ధాత్మ నుండి దూరమైపోయిన వాడుగా ఉన్నాడు. కనుక ఒక్కసారి పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిపోయింది, వచ్చేసింది మాకు, మాకు పర్వాలేదు అనుకుంటే, ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నిలుపుకోవలసిన వారమై ఉన్నామనగా, ప్రతి దినము దినదినము దేవుని సన్నిధిలో మన అపవిత్రతలను ప్రభు సన్నిధిలో ప్రభు రక్తములో కడుగు కొనవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దైవజనులు దేవదాసయ్య గారు మనకు ప్రార్థన మెట్లు చెప్పారు, నేర్పించారు. మొదటి మెట్టు మనోనిదానం మెట్టు, రెండవ మెట్టు అనుకుంటాం. ఎందుకంటే ఒకసారి అభిషేకం పొందేశాం, ఒకసారి సంఘంలోకి వచ్చేసాం, సంఘ సభ్యులంగా ప్రతిష్ఠించబడ్డాము, విశ్వాసులంగా ప్రతిష్ఠించబడ్డాము, ఆత్మతో ఇవ్వబడ్డాము కదా అనుకుంటాము. కానీ దైవజనులు ప్రార్థన చేయనప్పుడల్లా ఏం చేయమన్నారు? ఒకటి, మనోనిదానం మెట్టు ఎక్కమన్నారు. రెండో మెట్టు, పాపపు తొప్పుదల. మనం ఈ లోకములో శరీరముతో ఉన్నాము, లోకములో జీవిస్తున్నాము. కనుక సాతానుగాడు ఏదో ఒక రకమైన శోధన తెచ్చి మనల్ని శోధిస్తూ ఉంటాడు,
అందుచేత ప్రతి దినము మనం చేయవలసిన పని పరిశుద్ధాత్మతో అభిషేకించబడి పరిశుద్ధాత్మ నడిపింపబడాలంటే ప్రతి దినము క్రీస్తు రక్తములో మనలను మనము శుద్ధి చేసుకోవాలి. ఆదివార ఆరాధన చూడండి, బైబిల్ మిషన్ వారు ఆదివార ఆరాధనలో కూడా మనం చూసినట్లయితే పాప పుట్టపుదల అంశాన్ని దైవజనులు నేర్పి పెట్టారు. అందుచేత నీతిమంతుడు లేడు ఒక్కడను లేడని దేవుని వాక్యం ఘోషిస్తూ ఉంది. అందుచేత ఎవరికి వాళ్ళుగా నేను చెబుతున్న మాట ఏంటంటే నేను నీతిమంతుడను అనుకోవద్దు, అది భ్రమ, భ్రమలో ఉండొద్దు. నిజాయితీలోకి రండి, ప్రాక్టికల్గా రండి, పరిశీలన చేయండి, పరిశోధించండి, ప్రతిదినము వాక్యమును చదువుతూ ప్రతిదినము ప్రార్థనలు ఏకీపిస్తూ ప్రతిదినము నీ మనస్సును చూచుకుంటూ ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది నీ తలంపులో ఉన్నా, నీ ఆలోచనలో ఉన్నా, నీ ఊహలలో ఉన్నా, ఉద్దేశంలో ఉన్నా క్రీస్తు రక్తములో ప్రతిదినము కడగబడితే తప్ప పరిశుద్ధాత్ముడు మనతో ఉండరు. ఒకసారి ఆలోచన చేయాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 18:31 చదువుకుందాం. నీ నామము ఇశ్రాయేలొగునని, నీ నామము ఇశ్రాయేలొగునని వాగ్దానమునొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కల చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏలియా చేయించిన మూడవ పని, రెండు పనులు చెప్పాను, మూడవ పని ఏం చేశారు అంటే ఇశ్రాయేలుల గోత్రముల పేర్ల మీద అక్కడ 12 రాళ్లను ఏరి తీసుకుని వచ్చారు. 12 రాళ్ల చేత ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా దేని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాము. ప్రిలరా, ఇశ్రాయేలు ఆదికాండము 32 యాకోబుకు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడు. అన్న దగ్గర నుండి, తండ్రి దగ్గర నుండి, అందరి దగ్గర నుండి పారిపోయి మాంగారు దగ్గర బానిసత్వం చేసి పాలేతనం చేసి అయిపోయిన తర్వాత మరలా తిరిగి యాకోబు తన యొక్క భార్యలతో బిడలతో కలిసి మళ్ళా అన్నను కలుసుకోవడానికి వస్తున్నాడు. అన్న చాలా బలమైన వాడు, చాలా కాలం అయిపోయింది, 7 సంవత్సరాలు గతించిపోయాయి. కానీ వస్తూ ఉన్నప్పుడు అన్నకు భయపడి సేవకులను, సేవకురాండను, బిడలను, భార్యలను, తనకున్న ఆస్తి అంతటిని యాకోబు అన్న దగ్గరకు ముందుగా పంపించి తాను మాత్రము ఒంటరిగా నిలిచిపోయాడు. ఆదికాండము 32 ఈ చరిత్ర మనకుంది. ఒంటరిగా యొబ్బో కొరేవు దగ్గర ఉండిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడు. దేవుని దర్శనాన్ని పొందాడు. అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు, దేవా నన్ను నీవు దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను, నన్ను నీవు దీవించు అని గోజాడుతూ ఉన్న సమయంలో దేవుడట, అబ్బాయి నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి అని అన్నాడట. అయినప్పటికీ విడిచిపెట్టకపోతే దేవుడు యాకోబును ఒక దెబ్బ కొట్టాడని రాయబడి ఉంది. ఆ దెబ్బతో తొడగూడు వసిలిపోయింది, గుంటోడైపోయాడు, అయినా విడిచిపెట్టలేదు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అసలు నీ పేరేమిటి అని అడిగాడట. నా పేరు యాకోబు అని సత్యాన్ని ఒప్పుకున్నాడు. తండ్రి దగ్గర నీ పేరేమిటండి, యేషావు అన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర పేరేమిటంటే యాకోబు అన్నాడు. యాకోబు అనే మాటకు మోసగాడని అర్థం. అందుకు దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, అబ్బాయి నీవు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆశీర్వాదము. ప్రిలరా, అందుచేత ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేలు ఆశీర్వాదముతో నిండిన వాడై దేవునితో పోరాడి గెలిచినవాడు అనే పేరును యాకోబు సంపాదించినట్టుగా వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుచేతనే ఇశ్రాయేలు పేరును బట్టి ఇశ్రాయేలులు వచ్చారు. యాకోబుకు 12 కుమారులు, ఆ 12 కుమారులను బట్టి ఇశ్రాయేలీలు వచ్చారు. వారే గోత్రకర్తలు,
ఆ ఇశ్రాయేలులో ఉండే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. సరే, ఇక్కడ మనం చూస్తే ఏలియా కాలమనాటి కాల సమయంలో ఇశ్రాయేలులైన వారు విభజించబడ్డారు. రెండు గోత్రముల వారు ఒక పక్కన, పది గోత్రముల వారు ఒక ప్రక్కన వారు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. రెండు గోత్రముల వారు యెరూషలేమును రాజ్య అధికారిగా లేక ముఖ్య పట్టణముగా వారు ఏర్పరచుకుని యుద్ధం వారు రాజ్య పరిపాలన చేస్తున్నారు. పది మంది గోత్రాల వారు వారొక రాజ్యమును లేక స్థాపించుకుని ఇద్దరూ కూడా రెండు వర్గాలుగా అయిపోయారు. పన్నెండు గోత్రాల వారు పన్నెండు రెండు వర్గాలుగా అయిపోయి అంత కలహాలు, యుద్ధాలు, ఒకరికొకరు ఒకే గోత్రంలో ఒకే తండ్రి బిడ్డలుగా ఉన్న వాళ్ళే ఎన్నో విభేదాలు తెచ్చుకుని యుద్ధములు చేస్తూ విచ్ఛిన్న కార్యక్రమాలు విచ్ఛిన్నమైపోయిన స్థితిలో వారు ఉన్నారు. కానీ ఇక్కడ ఏలియా ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఒకటిగా చేయటం. అందుచేతనే గోత్రముల ఒక రాయిగా తీసుకుని పన్నెండు రాళ్లగా ఆ బలిపీఠాన్ని నిర్మించినట్లుగా దీని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క పిల్లలారా, దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నేను చెప్పే మాట ఏమిటంటే విభేదాలు ఉన్న చోట పరిశుద్ధాత్మని యొక్క ఉనికి ఉండదు, విభేదాలు ఉండకూడదు, ఏక మనస్సు కలిగి ఉండాలి. ముఖ్యంగా మనిషిలో రెండు మనుషులు ఉంటారు, ఒక మనిషి రెండు మనుషులు. అది ఎలా సాధ్యమండి అంటారు, ఎలాగండి ఒకటే కదా నేను అంటే నేను ఒక మాట చెబుతున్నాను. మొదటిగా శరీరము, మనిషిలో శరీరం ఉంది, తర్వాత మనిషికి ఆత్మ ఉంది, రెండు ఉన్నాయి. ఆత్మ శరీరం, ఆత్మానుకూలమైన మనస్సు, శరీరానుకూలమైన మనస్సు అనేది వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఆత్మకు ఆత్మానుసారమైన మనసుకు శరీరానుసారమైన మనస్సు వ్యతిరేకిస్తూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే శరీరము మనస్సు హృదయము. మనస్సు ఏం చేస్తుందంటే మనస్సు ఎప్పుడు దైవ తలంపులతో ఉంటుంది. అందుచేత ప్రొద్దుగ కాలము లేచి ప్రార్థించుకోవాలి, ప్రాప్తకాల ప్రార్థనలు చేసుకోవాలి అని మనసు చెబుతుంది. మనసు చెప్పిన మాటకు శరీరము కూడా సహకరించాలి. అయితే శరీరం ఏమంటుంది, ఇంకా సమయం ఉందిలే, ఇంకా దుప్పటి కప్పుకో, ఇంకా కాసేపు నిద్రపో, ఏం పర్లేదు తర్వాత చేయొచ్చులే అంటుంది మన శరీరం. ఆత్మ ఏమంటుంది, లే త్వరగా లేగు, మోకరించు, ప్రార్థన చేసుకో, ఇది నీ విధి కదా, నీ ధర్మము కదా, క్రైస్తవుడిగా నీవు చేయవలసిన పద్ధతి కదా, ఆచారం కదా, లఘు అని మనసు అంటుంది. శరీరం ఏమంటుంది చెప్పాలి, శరీరం ఏమంటుంది, ఇంకా సమయం ఉందయ్యా, ఇంకా కొంచెం నిద్రపోయ్యా, ఇంకా కొంచెం సేపు పండుకో అయ్యా, కాళ్ళు తన్నిపెట్టి పండుకో అయ్యా, ముసుగు తన్నిపెట్టి పండుకో అని శరీరం అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఏలియా చేసిన పని ఏమిటి, ఇశ్రాయేలు గోత్రముల వారందరినీ ఏకము చేసి ఒక బలిపీఠాన్ని అక్కడ పన్నెండు గోత్రములకు ఒక్కొక్క గోత్రానికి ఒక రాయి చొప్పున ఏకము చేసి బలిపీఠం కట్టారు. దేవుని పిల్లలారా, విశ్వాసులారా, ఆత్మ నింపుదల ఆశ కలిగిన విశ్వాసులైన వారు చేయవలసిన మొదటి పని ఏమిటంటే నీ శరీరము నీ ఆత్మ ఒకటిగా ఉండాలి. ఐక్యత, ఏకత్వం ఒకటిగా లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకము ఏ విశ్వాసికి జరగదు. దానికి ఇంకొక మాట చెప్పాలంటే శరీరం ఎక్కడే ఉంటుంది, ఆత్మ చెప్పాలి, ఆత్మ ఏం చేస్తుందండి, షికారు కొడుతూ ఉంటుంది. చాలామంది ఇక్కడ కూర్చున్న వారి ఆత్మ ఇక్కడే ఉందా, ఒకవేళ ఒకే ఊరు నుండి కొంతమంది విశ్వాసులు వచ్చారనుకుందాం, వాళ్ళ ముందుగా మేము మనందరం కలిసి వెళ్దామని ఒక 20 మంది అనుకున్నారు, ఇక్కడికి 15 మంది వచ్చారు, ఇంకా 5 రాలేదు. వచ్చిన వారు ఇక్కడ ఉండి వాక్యం వింటారా, వినరు, ఇక్కడ ఏకీపిస్తారా, ఏకీపించరు. 5 రాలేదు, 5 వస్తున్నారో లేదో, వాళ్ళు బస్సు అందిందో లేదో, ఆటో అందిందో లేదో, వాళ్ళు ఎలా ఎప్పుడు వస్తున్నారా, వచ్చారో లేదని అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. అంటే మీ మనసు ఎక్కడుంది, మాట్లాడలే, ఎక్కడుంది, దేవునికి స్తోత్రం, ఇప్పుడన్నా మాట్లాడండి బంగారు తల్లి,
దేవునికి స్తోత్రం. మరణాత, ఇప్పుడు మనసు ఎక్కడ ఉంది? మనస్సు వచ్చే స్నేహితుల పైనను, అభిమానుల పైనను, రక్త సంబంధికుల పైనను వారి మీద ఉంది, కానీ నీ మనస్సు ఇక్కడ ఏకీభవించుట లేదు. అందుచేత ఎన్ని బోధలు విన్నా, ఎంతమంది గొప్ప బోధకులు వచ్చి బోధించినా, బైబిల్లో ఉన్న మర్మాలు బోధించినా, మీ మనస్సు దేవుని వాక్యం పైన నిలుపుదల లేనప్పుడు నీవెంత సమయం ఇక్కడ కూర్చునున్నా ఉపయోగం మాత్రం సున్నా. ఉదయం 11 గంటలకు వచ్చారు, సాయంకాలం 5 అయిపోతుంది వెళ్ళడానికి, మళ్ళీ సాయంకాలం, ఇలాగ ఎన్ని రోజులు కూర్చున్నా మనస్సు లేకుండా, మనస్సు నిలపకుండా నీ ప్రయాసంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అనేది నేను వాక్య దేవకుండా మీకు మనవ చేస్తూ ఉన్నాను. నీలోనికి పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందాలంటే మొదటగా కావలసినది నీ మనస్సు శరీరము ఏకీభవించాలి. ఈ శరీరం ఎక్కడుందో మనసు అక్కడ ఉండాలి, మనసు ఎక్కడుందో శరీరం అక్కడే ఉంచాలి. అనగా మనోనిధానము పెట్టు ప్రతి విశ్వాసి ఎక్కాలని వాక్యం ద్వారా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అన్ని మెట్ల కన్నా కష్టమైన మెట్టేదండి? అన్ని మెట్లకు 7 మెట్లకన్నా కష్టమైన మెట్టేది మనోనిధానము, అనగా మనస్సు ఇక్కడ నిలుపుకోవడము, ఏకాగ్రత. కనుక దేవుని యొక్క పిల్లలను మొట్టమొదటగా మీరు చేయవలసిన పని, ముందు నిన్ను నీవు దేవునితో ఐక్యపరచుకొని శరీరము నీ మనస్సు మాట వినేలాగా చేసుకో. మనస్సు దైవత్వాన్ని, దైవ సహవాసాన్ని కోరుకుంటుంది, దేవుని సన్నిధిని కోరుకుంటుంది, దేవునితో సహవాసాన్ని, సంగత్యాన్ని కోరుకుంటుంది. శరీరం వ్యతిరేకిస్తుంది కనుక శరీర క్రియలను నలగొట్టు. అందుకే పౌలు అంటాడు, నేను ఇంత గొప్ప సువార్త పరిచర్య జరిగించి నేను ఒకవేళ దేవునికి దూరమైపోతానని చెప్పి నా శరీరము నేను నలగొట్టుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టకపోతే, శరీరాన్ని ఇక్కడ దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఏకీభవింప చేయకపోతే పరిశుద్ధాత్మాభిషేకం అనేది జరగదండి. అందుచేత దేవుని పిల్లలారా, ముందుగా నిన్ను నీవు దేవునికి సమర్పణ చేసుకుని నీ మనస్సు శరీరము ఏకమై దేవుని సన్నిధిలో ఉండాలి, మన నిధానము కలిగి ఉండాలి. ఇది మొదటి మెట్టు. రెండవదిగా మనం చూసినట్లయితే సమాజముగా లేక సంఘముగా పరిశుద్ధాత్మాభిషేకాల కొరకు సంఘములు ఈ రోజున కనిపెడుతున్నాయి. అభిషేక్ కుమ్మరింపుల కొరకు కూటాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కూటములోనికి పరిశుద్ధాత్మ తండ్రి అభిషేకం దిగి రావాలంటే కావలసింది ఏమిటనగా అక్కడున్న వారి అందరి మనస్సులు ఏకం కావాలి. 120 మంది కూర్చున్నారు. అపొస్తల కార్యం 4వ అధ్యాయం 4వ వచనంలో తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆదరణకర్తను మీకోసం నేను పంపిస్తాను, గనక ఆదరణకర్తను అందుకునే వరకు, ఆదరణకర్తను పొందుకునే వరకు మీరు పట్టణమును విడిచి వెళ్ళవద్దు. ప్రభు పరమునకు ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క శిష్యులందరూ, వీరితో కూడా కొంతమంది స్త్రీలు 120 మంది ఒక చోట మేడగదిలో ఏకీభవించి కూర్చున్నారు. 10 దినముల వరకు కూర్చుండగా వ్రాయబడిన మాట అపొస్తల కార్యముల 4వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి, వారందరూ ఏక మనస్సుతోనూ ఎడతెగక ప్రార్థన చేయుచున్న దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అందరూ ఉన్నారా? మరణాత, అప్పుడప్పుడు మరణాత ఏం చెప్తానంటే మీరు ఉన్నారా లేదండి? వారందరూ కూడా 120 మంది ఏక మనస్సు కలిగి ఉన్నారు, ఐక్యత కలిగి ఉన్నారు. విభేదాలు లేవు, అనైక్యత లేదు, ఒకరి ఎడల ఒకరు ద్వేషభావాలు లేవు, అసూయలు లేవు, పగలు లేవు, కక్షలు లేవు, కాఠిన్యాలు లేవు. అందరి మనస్సులు ఏకమయ్యున్నవి, అందరి ప్రార్థన ఒకటై ఉంది. వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉన్నారు. ప్రార్థన ఏమిటి? ప్రభా, ఆదరణకర్తను మా కోసం పంపిస్తానన్నావు కదా, పంపించు ప్రభా అని ఒకే మనస్సుతో, ఏక మనస్సుతో వారు మా ప్రభును ప్రార్థించారు. ప్రభు సన్నిధిలో వారు ఏకీభవించారు. అందుచేత ప్రియులారా, దేవుని యొక్క పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము
పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతున్న మన యొక్క జీవితములలో కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలంటే మరొక మాట మూడవదిగా ఐక్యత కావాలి, ఏక మనస్సు కావాలి. అంతేకాదు ఎడతెగక ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని వాక్యం ద్వారా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో చూచినట్లయితే అపొస్తల కార్యములు మొదటి అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అపొస్తల కార్యము మొదటి అధ్యాయము 14వ వచనం. వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని సంఘమా, రాకడ పెళ్లి కుమార్తెగా సిద్ధపడనై ఉన్న సంఘమా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ అభిషేకము ఏక మనస్సుతో మనం ప్రార్థించినప్పుడు, కుదురుగా కూర్చున్నప్పుడు, మనస్సును దేవునిపై లగ్నం చేసినప్పుడు, ఏకాగ్రతగా దేవుని వైపు మనము చూస్తూ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వస్తారని, మనకు అభిషేకం జరుగుతుందని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక ఆఖరిగా మరొక మాట మీతో మాట్లాడడం ఆశపడుతున్నాము. ఆఖరి మాటగా మనం చూసినట్లయితే అదే అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేల మధ్య నీవు దేవునివై ఉన్నావనియు, నేను నీకు నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసినననియు ఈ దినమున కనబరుచుము. ఏలియా గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రజలను తన తట్టువాక పిలిచాడు. బలిపేట పడిపోయిన బలిపీఠాన్ని ఆయన తిరిగి కట్టారు. బలిపీఠం పైన బలి పశువును వధించి ఏర్పాటు చేశారు. ఆ బలిపీఠాన్ని నీళ్లతో నింపమని చెప్పాడు. ఆ కార్యం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నేను ఎలాగు నీకు అనుకూలంగా ఉన్నానో జీవించాను, అన్నీ నీవెరిగిన దేవుడవు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు, మా దేవుడవు, నన్ను నడిపించుచున్న దేవుడవు. ఒకసారి ఆలోచన చేసి నా మనవి ఆలకించి, ప్రభువా, ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించు అని ఏలియా ప్రార్థన చేసినట్లుగా దేని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రార్థించి కనిపెడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనల్ని మనం సిద్ధపరుచుకుని ఎడతెగక ప్రార్థన చేస్తూ ఏక మనసుతో ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టాలని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతే తప్ప కనిపెట్టకుండా, దేవుని సన్నిధిలో ఏకీభవించకుండా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందజాలమని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉండగా ఆది అపొస్తలైన వారిని కూడా మనం చూస్తే 120 మంది ప్రార్థించి ప్రార్థించి ఏక మనసుతో ఎడతెగక ఒకే అంశం మీద ప్రార్థించి ప్రార్థించి కనిపెడుతూ ఉండగా అపొస్తల కార్యములు 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చింది. సంఘము పుట్టిన రోజు అపొస్తల కార్య అక్కడ మనం చూస్తే 120 మంది మీద దేవుని యొక్క ఆత్మ దిగి రావడము, గొప్ప గాలి వంటి శబ్దం వినబడము, అగ్నినాలుకలు ఆకాశముండి దిగి రావడము, అక్కడ చేరిన 120 మంది కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అందుకోవడము, వారు అన్య భాషలతో మాట్లాడడం అనే గొప్ప అద్భుతమైన కార్యాన్ని దీని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుచేత ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకము సంఘానికి రోజున అవసరం. అభిషేకము లేకపోతే, అనగా ఆత్మ నింపుదల లేకపోతే, ఆయన వారము కాము గనక
మన పెళ్ళికు మాత్రమే సిద్ధపాడు కలిగి మేఘములో ఎగిరి వెళ్ళలేము గనక పరిశుద్ధాత్మ అభిషేకత ఆవశ్యకత ఉంది. నింపబడాలి, అభిషేకించబడాలి. అయితే ఇప్పుడు అభిషేకం కొరకు మనం ఏం చేయాలి? చెప్పిన విషయాలన్నీ మీకు జ్ఞాపకం ఉన్నాయనుకుంటున్నాను. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటనగా మనోనిధానముతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెడుతూ ఉండగా అగ్ని దిగి వచ్చెను. దేవుని వాక్యంలో మనం అదే చదువుకున్నాం, 38వ అధ్యాయం 38వ వచనాన్ని ముందుగా నేను చదివి నా పాఠ్యాంశముగా మీ ముందుంచాను. ఏలియా ప్రార్థన చేశాడు, అయ్యా అంత సిద్ధంగా ఉంది, బలిపీఠం సిద్ధంగా ఉంది, పశువు సిద్ధంగా ఉన్నాయి, మేము ప్రజలందరము సిద్ధంగా ఉన్నాం, ఇప్పుడు నీ కార్యమును మేము చూడాలి అని ప్రార్థించి వినయ మనస్సుతో ప్రార్థించి ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉండగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి పశువును బలిపీఠమును కందకములో ఉన్న నీళ్లను అంతటినీ నింపగా పశువు కాలిపోయింది, కట్టెలు కాలిపోయాయి, రాళ్ళు కాలిపోయాయి, నీళ్లు ఆవిరైపోయాయి, బూడిదైపోయినట్లుగా దీని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. విశ్వాసులారా, దేవుని యొక్క పిల్లలారా, పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని సన్నిధిలో కూర్చోండి, మీ మనస్సులు ప్రభుపై నిలపండి. మన నిదానముతో ప్రభు సన్నిధిలో కూర్చున్నట్లయితే ప్రభు మనకు అనుగ్రహించ వాగ్దానము చేసిన ఆదరణకర్త, వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మని ప్రభు తప్పకుండా మన కొరకు పంపిస్తారని, అభిషేకిస్తారని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మరొకసారి మీకు మొదటి నుండి చెబుతున్నాను గుర్తుంచుకోవడానికి, ఏలియా చేసిన పనులలో మనం కూడా పరిశుద్ధాత్మను పొందాలంటే మొదటిగా మనము దేవుని దగ్గరికి రావాలి, రెండవదిగా దేవుని యొద్దకు వచ్చిన మనము మన దోషములన్నీ ప్రభు రక్త శిలువ రక్తములో శుద్ధి చేసుకోగా పరిశుద్ధులముగా మనము సిద్ధపడాలి, మూడవదిగా మన యొక్క శరీరమును ప్రాణమును ఐక్యపరుచుకోవాలి, దేవునికి అనుకూలముగా మార్చుకోవాలి, మూడవది నాలుగవదిగా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన అభిషేకం కొరకు ప్రార్థించి కనిపెట్టాలి. కనిపెడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు మనలోనికి మనపైకి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందగలం. పరిశుద్ధాత్మ అభిషేకంతో మనము లోకములో బలమైన కార్యాలు చేయడానికి దేవుడు మనలను నడిపిస్తాడని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ అభిషేకం సంఘానికి ముఖ్యం. కనుక ఈ యొక్క కడవరి దినములలో ప్రతివారు యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనము ద్వారా అందరూ ఆత్మతో అభిషేకించబడాలని, పిల్లలు యవనస్తులు కలలు లేక దర్శనాలు చూస్తారని, వృద్ధులు కలలు కంటారని, భాషలు మాట్లాడతారని ప్రవచనము ఏర్పరచబడింది, తెలియచేయబడింది. ఆ ప్రవచనము అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో నెరవేర్చబడింది. ఈ దినములలో మనం పరిశుద్ధాత్మని యొక్క కాలములో మనం ఉన్నాం గనక ప్రతివారు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రతి వ్యక్తి, ప్రతి సంఘంలోని విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది తీరాలి. అప్పుడే మనము మేఘములో ప్రభు వచ్చినప్పుడు వేగముగా మన ప్రభువును కలుసుకోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రతివారు కనిపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది పెళ్లి కుమార్తెగా సిద్ధపడి మేఘములో ప్రభు వచ్చినప్పుడు వేగముగా ప్రభువును కలుసుకుని ఆ పెండ్లోనికి వెళ్ళి పెండ్లి విందులో పాల్గొనే ధన్యత భాగ్యము వచ్చిన మనందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించి నడిపించును గాక. పరిశుద్ధుడవయ్యున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాను. పరిశుద్ధాత్మాభిషేకం సంఘానికి చాలా ప్రాముఖ్యం. రాకడ కాలమందు ప్రతి వారును పరిశుద్ధాత్మతో అభిషేకం పొందాలని మీరు తెలియచేశారు, వాగ్దానం చేశారు. కనుక ప్రభా, చేరిన సంఘములో ఉన్న ప్రతి వారు, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు సిద్ధపరచుకుని ప్రభాని అభిషేకాన్ని పొంది లోకమును, శరీరమును, సాతానును జయించి జయవీరులై మేఘములోని వచ్చినప్పుడు నీ పిల్లలు పెళ్లి కుమార్తెగా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం అనుగ్రహించి నడిపించుము. వచ్చుచున్న ప్రాణప్రియుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.